అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చండి మైదా పిండి లేకుండా, బేకింగ్ పౌడర్ లేకుండా, అలాగే వెనీలా ఎసెన్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా కేక్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. టీ టైం స్నాక్గా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంట్లో వాడే ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి. ఈ గిన్నెతోనే కొలతలన్నీ తీసుకుంటున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1/4 కప్పు దాకా పంచదారని వేసేసుకోండి. అందులోనే 2 యాలక్కాయలని వేసేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి. అలానే మనం పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి పంచదార పొడిని కూడా వేసేసుకొని 2 టేబుల్స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకోండి. ఇప్పుడు అందులోనే చిటికెడు ఉప్పును కూడా వేసేసుకోండి. అలానే 1/2 టేబుల్స్పూన్ దాకా వంట సోడాను కూడా వేసేసుకోండి. బేకింగ్ సోడా అంటారు కదండి, అదే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అన్నీ చక్కగా కలిసిపోతాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1 కప్పుతో అయితే మనం గోధుమ పిండి పంచదార కొల్చుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు దాకా పాలని వేసేసుకోండి. పాలని ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. అప్పుడే పిండి అనేది ఉండలు కట్టుకోకుండా ఉంటుంది. నేను ఇక్కడ పచ్చిపాలే తీసుకున్నానండి, మీరు కావాలంటే కాచి చల్లార్చిన పాలను కూడా వేసేసుకోవచ్చు. చూడండి, పాలు మొత్తం ఇలా వేసుకున్న తర్వాత పిండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. పిండి ఉండలు కట్టకూడదండి, కేక్ బ్యాటర్ లాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం టీ తాగుతాం చూసారు కదండి, టీ గ్లాసులు, వాటిని తీసుకొని అందులో ఆయిల్ని అప్లై చేసేసుకోండి. మీరు గ్లాసుల బదులు గిన్నెలను కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం గ్లాసులకి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొద్దిగా వేసుకొని డస్ట్ చేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన అన్ని గ్లాసులకు కూడా ఇలా పొడి పిండిని చల్లేసుకోండి. ఇలా చల్లుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆ కేక్ బ్యాటర్ ఉంటుంది కదండి, ఆ బ్యాటర్ని తీసుకొని మనము డస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ గ్లాసుల్లోకి 1/4 వంతు వేసేసుకోండి. నిండుగా వేసేసుకోమాకండి, నిండుగా వేసుకుంటే కేక్ అనేది పొంగి కింద పడిపోవచ్చు. కాబట్టి ఈ విధంగా 1/4 వంతు వేసేసుకోండి. నేను తీసుకున్న పిండికి కరెక్ట్గా నాకు 5 టీ గ్లాసులు వచ్చినాయండి. ఇలా అన్ని గ్లాసుల్లో వేసేసుకున్న తర్వాత 10 నిమిషాలకు ముందే ప్రీహీట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కుక్కర్లోకి ఒక ప్లేట్ని పెట్టేసుకొని మనము ముందుగా స్టఫ్ చేసుకున్నటువంటి ఆ గ్లాసులను కూడా ఒక్కొక్కటిగా పెట్టేసేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మూతకి విజిల్ తీసేసుకొని మూత పెట్టేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ 20 నుంచి 25 నిమిషాల దాకా కుక్ చేసేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకోమాకండి, అలానే హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. 25 నిమిషాల తర్వాత మూత తీసి చూసారనుకోండి, కేక్లు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయి. చూడండి, ఇలా పట్టుకుంటే అంటుకోకుండా ఉండాలి. అలాగే చాకు పెట్టి తీసారనుకోండి, దానికి కేక్ అనేది అతుక్కోకుండా ఇలా క్లీన్గా వచ్చేసేయాలి. ఇప్పుడు వీటిని బయటికి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్ చేసేసుకోండి. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే గోధుమ పిండికి రెడీ. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి, పెద్దవాళ్ళు టీ టైంలో ఇలా స్నాక్గా తీసేసుకోండి. వీటిని చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.